మీ కేసీఆర్ కుటుంబ పాలన లేకపోతే కేసీఆర్ వైఖరి ఇట్లాంటివి ఉన్న జనం ఆలోచిస్తున్నారండి, జనం అంటే పడుతుందా జనానికి, ఇదెంత అవసరము అనవసరం అనేది ఏమైనా ఉందంటారా? ఇప్పుడు అది వచ్చింది. ఇన్ని రోజులు అంటే సరే కేసీఆర్ చూస్తే సరే ఎవరెవరు ఉన్నా పెద్దగా అనుకోలేదు. ఇప్పుడు కేసీఆర్కు ఏదైతే ఇన్ని రోజులు కుటుంబ పాలన దాని ఇంపాక్ట్ పడుతున్నది పబ్లిక్లో కొంత, అంటే స్టార్టింగ్లో వాళ్ళకి ఎంత సరే ఇచ్చినలే ఏదో మనకు వచ్చేటివి మనకి చేస్తుంది ఇవి చేస్తుంది కదా, ఆయన కోసం పోరాడినో లేకపోతే వచ్చింది మనం తెలంగాణ కోరుకుండా ఏం చేసిండు అనేది ఆయన మీద కొంత నమ్మకం చేసింది. ఇప్పుడు ఆ నెగిటివ్నెస్ వాళ్ళ దగ్గర పబ్లిక్లో వచ్చింది. ఇక ఫ్యామిలీ ఓరియంటెడ్గానే ఇది ఒక నడుస్తుంది, ఒక సిస్టమేటిక్గా ఒక గవర్నమెంట్ సిస్టమ్ అనేది లేదు. వాళ్ళకి ఏది నచ్చితే ఏది చేస్తే అదే చేస్తున్నారు తప్ప ఒక సిస్టమేటిక్గా గవర్నమెంట్ పబ్లిక్ కోసం మా కోసం చేసినట్టుగా లేదు. ఏదో కొన్ని చెప్తున్నారు చూపిస్తున్నారు తప్ప అది ఇంకొద్దిగా ఇప్పుడు మాట్లాడింది రేపు అమలుపరచరు, అది రాదు వచ్చే పాయ రేపు అంటారు, కానీ అవి రియల్గా ఇంప్లిమెంట్ ఇప్పుడు డేస్ గడిచిన కొద్దీ వాళ్ళకి తెలిసి వస్తున్నది. అవరకు వాళ్ళ రియాక్షన్ వాళ్ళ దగ్గర పెరిగిపోయింది. ఇదంతా మీదికే మాట్లాడుతున్నది తప్ప మమ్మల్ని మభపెట్టు తప్ప రియల్గా కాదన్నది ఆ రియాక్షన్ పబ్లిక్లో వచ్చింది. మీరు కలిసారు ఈ మూడేళ్ళు ఎప్పుడన్నా కేసీఆర్ గారిని అవకాశం రాలేదా, తీసుకోలేదా? మీరు కూడా నేను కూడా తీసుకోలేదు. వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అయినాక కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఎట్లాగో ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుంచి ఉన్నారు కాబట్టి, నేను ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి ఏదైనా నాకు తగ్గ పోస్టో ఎమ్మెల్సీనో నామినేటెడ్ పోస్టో అనేది మీకు కొంత ఆలోచన ఉంటుంది కదా, ప్రయత్నం చేయలేదా? ప్రయత్నం అంటే వాళ్ళకి వాళ్ళే అన్నారు కనుక ఏమైనా చూస్తాం చేస్తాం అనేది ఏదైనా స్టేట్ లెవెల్ అని అన్నారు. సరే అవకాశం వాళ్ళు సూచన కావచ్చు అవకాశం లేదు కావచ్చు, ఇక మనం కూడా దాని ప్రెజర్ ఎందుకంటే వాళ్ళు మనం అని ఇస్తే మనం పోలే కదా. మీ సర్వీసెస్ ఫార్మర్కు సంబంధించిన సర్వీసెస్లో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నది కనుక ఉంటే బెటరు, గవర్నమెంట్ స్ట్రెంత్ అవుతుంది ఫార్మర్ స్ట్రెంత్ అవుతుంది. సరే మరి మీరు ఎట్లా వాడుకుంటే అట్లా చేస్తున్నాము, మరి మన అవసరం వాళ్ళకి అనిపించలేదు వాళ్ళు చేసుకోలేదు. ఇక మనం కూడా పెద్దగా పోయి నాకు ఇది కావాలి ఇది కావాలని నేను అడిగింది కూడా లేదు. వాళ్ళ అవసరం అనుకుంటే మనం అకామిడేట్ చేస్తారు కావచ్చు, అవసరం లేదు కావచ్చు, ఫిట్ అయ్యేదానికి సిచ్యువేషన్లో కావచ్చు. ఇక పొలిటికల్ ఇవన్నీ రాజకీయంలో ఏంటి పొలిటికల్గా ఆలోచించేది కదా. ప్రాపర్ ఇన్విటేషన్స్ అవి కూడా ఏం లేవు మీకు? ప్రాపర్ లోకల్ ఎమ్మెల్యే అంటే ఎట్లా కొంత అవాయిడ్ చేస్తారు, అది సాధ్యమే లేకుండా. ముగ్గురు మినిస్టర్లు ఉండే కదా మీకు జిల్లాలో, అంటే ఈటర్ ఉన్నప్పుడు నలుగురు, ఇప్పుడు ముగ్గురు అనుకోండి. అవును, మరి ముగ్గురు మంత్రులు కూడా మీకు ఏం పెద్ద అంటే ఇక నేను పెద్దగా అంటుంటుంటే పెద్దగా అంటే మన వర్క్ మనకి మా యాక్టివిటీస్ మాకున్నాయి కనుక చేస్తుంటివి. సరే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా మా దగ్గర ఉంటే అవి ప్రోగ్రామ్ చేసి చేస్తుంటే అట్లా.